బ్రహ్మకమలం ఒక పువ్వు పూస్తుందంటేనే జనం ఆసక్తిగా చూస్తారు. అలాంటిది ఒక బ్రహ్మకమలం మొక్కకి పదుల సంఖ్యలో పువ్వులు పూయడం నిజంగా అద్భుతం. తూర్పు గోదావరి జిల్లా బెక్కవోలు గ్రామంలో జువ్వలదొడ్డిలోని మామిడిశెట్టి సత్యనారాయణ ఇంట్లో బ్రహ్మకమలం మొక్కకి 80 పువ్వులు పూసాయి. ఇన్ని పువ్వులు ఒకేసారి పూయడంపై ఇంటి యజమాని సత్యనారాయణ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. ఒకేసారి 80 పువ్వులు పూసిన శివునికి ప్రీతిపాత్రమైన ఈ బ్రహ్మకమలాలను చూసేందుకు పరిసర ప్రాంతాల వారు ఆసక్తి చూపారు. హిమాలయాల్లో దొరికే ఈ మొక్క ఇంట్లో ఉంటే మంచిదని అందరూ భావిస్తారు.